పంజాబ్ వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఓపెన్తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టి అదిరిపోయే రికార్డ్స్ను సంపాదించుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇలా మొదటి సినిమాతోనే తన స్టామినాను బాక్సాఫీస్ దగ్గర నిరూపించుకున్న ఈ మెగా హీరో ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే ప్రయోగాత్మకమైన చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్కు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నప్పటికీ కమర్షియల్ విజయం మాత్రం దక్కలేదు. అలా మొదటి సినిమాతో కమర్షియల్గా అదిరిపోయే విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ తన 2వ సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పంజాబ్ వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు గిరిషాయ దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్కు సంబంధించి చిత్ర బృందం ఒక అప్డేట్ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించి చిత్ర బృందం వైష్ణవ్ తేజ్కు సంబంధించిన సగం పోస్టర్ను విడుదల చేసింది. మిగతా సగం పోస్టర్ కోసం త్వరలో హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి అంటూ బృందం పోస్ట్ చేసింది. దీంతో మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా టీజర్ అప్డేట్ రానున్నట్టు తెలుస్తుంది.